లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వివాదాస్పదం అవ్వడం తెలిసిందే ఇప్పటి వరకు జరిగిన మా ఎన్నికలు ఎత్తు ఈసారి జరగనున్న మా ఎన్నికలు మరో ఎత్తు అన్నట్టుగా తయారైంది పరిస్థితి అందరికంటే ముందుగా ప్రకాష్ రాజు రంగంలోకి దిగి తన ప్యానెల్ను ప్రకటించడం ఆ తర్వాత మంచు విష్ణు రంగంలోకి దిగడంతో ఆసక్తిగా మారింది ఆ తర్వాత మేము ఎన్నికల పోరులో ఉన్నామంటూ జీవిత హేమ సీవీఎల్ నరసింహారావు పేర్లు తెరపైకి వచ్చాయి ప్రకాష్ రాజు వ్యూహాత్మకంగా జీవిత హేమాలను తన వైపు తిప్పుకొని తన ప్యానెల్ తరపున పోటీ చేసేలా చేయడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య ఆసక్తికర పోటీ తప్పేలా లేదు దీంతో ఎవరికి వారు ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ ప్రయత్నాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఉన్న బండ్ల గణేష్ అందరికీ షాక్ ఇచ్చారు తను ఇండిపెండెంట్గా జనరల్ సెక్రటరీ పోస్టుకు పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత మంచు విష్ణు ప్యానెల్లో బండ్ల గణేష్ పోటీ చేయనున్నారంటూ వస్తున్నాయి ఇదిలా ఉంటే మా అధ్యక్ష పదవి కోసం గట్టిగా పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ సభ్యులందరికీ ఆదివారం పార్టీ ఏర్పాటు చేశారు భోజనాలు చేస్తూ మాట్లాడుకుందాం రమ్మని సభ్యులందరికీ భారీ ఎత్తున ఆహ్వానాలు పంపారు నిజానికి రెండు రోజుల ముందుగా ప్రకాష్ రాజ్ మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఏర్పాటు చేసిన పార్టీలపై విమర్శలు గుప్పించారు తాగుతారు తింటారు అందులో తప్పేముందని వెటకారంగా మాట్లాడారు ఇప్పుడు ఆయనే అలాంటి పార్టీని ఏర్పాటు చేశారు ప్రకాష్ రాజ్ ఇలా పార్టీ సభ్యులను ఆహ్వానించడంపై బండ్ల గణేష్ మండిపడ్డారు ఇంతకీ గణేష్ ఏమన్నారంటే కరోనా టైంలో అందరిని ఒక దగ్గరకు చేర్చడం మంచిది కాదని ఓట్లు అడగాలనుకుంటే ఫోన్లలో అడగాలని ఫైర్ అయ్యారు అలాగే బండ గణేష్ కామెంట్స్పై ప్రకాష్ రాజ్ కూడా ఫైర్ అయ్యారు ఈ విధంగా ప్రకాష్ రాజ్ బండ గణేష్ మాటల యుద్ధం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు కలర్ ఫ్రేమ్స్